హాయ్ శైలు. నాతో మాట్లాడకు. శైలు, అసలు ఏం జరిగిందంటే నా బైక్ రిపేర్ అయింది, కండక్టర్ తీసుకురావడం లేట్ అయింది. శైలు ప్లీజ్, సారీ శైలు, నా మాట నమ్ము శైలు. నాకేం ఎక్స్ప్లెయిన్ చేయకు, నువ్వు దగ్గర ఉంటే. ఎవడమ్మా ఇడు? డాడీ, తను నా క్లాస్మేట్. క్లాస్మేట్ అంటే క్లాస్ వర్కే. ఇట్లా రోడ్ల మీద తిరుగుతే ఇంకోలాగా అనుకోవాల్సి వస్తుంది. ఏయ్ చల్, నువ్వు కారెక్కు నడువెంటికి చలో. సుబ్బు, ఎంతవరకు వచ్చాయి ట్రయల్స్? ఏదో నడుస్తున్నాయి. అవును, రాయుడు గారిని కలిసావా? ఎవరు? ప్రొడ్యూసర్ రాయుడా? లేదే. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారట, ఓసారి కలిస్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్, తప్పకుండా కలుస్తాను. వెయిటర్, ఇలారా. సార్, ఎంతైంది? 20 రూపాయలు సార్. ఇందా. థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. మీకేం కావాలి సార్? ఓ ప్లేట్ సమోసా, టీ. సార్, ఎవరో? నమస్తే సార్, నా పేరు సుబ్బు, నేను సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. చూడు సుబ్బు, ఇంతకు ముందు నాకు ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. అలాగా? కానీ ఆ మధ్య రియల్ ఎస్టేట్ భూమి రావడంతో డబ్బంతా అందులో ఇన్వెస్ట్ చేశాను. అయ్యో, అవి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చూస్తున్నాను. అది కాదు సార్, నా దగ్గర మంచి కథ ఉంది. చూడయ్యా, నా భూములు అమ్మడానికే మస్తు కథలు చెప్పాల్సి వస్తుంది. ఓ పని చెయ్యి, నా కథలు నీకు చెప్తాను, నా భూములు అమ్మబెట్టు, సగం సగం పంచుకుందాం. అది కాదు సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్. డిమా ఖరాబ్ చేయకు, టైం వస్తే నేనే ఫోన్ చేస్తాను. వెళ్ళా సార్, సార్ ప్లీజ్. అరే, ఇంత మంచి కథకి ఒక్క ప్రొడ్యూసర్ దొరకడా? వాళ్ళ బ్యాడ్ లక్. నమస్తే సార్. నువ్వా? గుడ్ మార్నింగ్. ఏంటయ్యా, దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా? దేవుడిలా ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అబ్బా, వదిలేవయ్యా, వర్కౌట్ అవ్వదు సార్. వన్ ఛాన్స్ సార్. నో నో ఛాన్స్ సార్. భయపడి చచ్చాను కదా, ఎందుకు అంత పెద్దగా? చూడండి సార్, అటు చూడండి. ఏముంది రజనీకాంత్? ఈ యాంగిల్ లో అచ్చం రజనీకాంత్ లో ఉన్నారు సార్. అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారే. గురు లైన్ లో పడినట్టున్నాడు. డెఫినెట్ గా ఈ సినిమా ఛాన్స్ మనదే, నో డౌట్ అబౌట్ ఇట్ సార్. షాక్ అయ్యావా? నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటాను. సర్లే కానీ వెళ్ళి పని చూసుకో, డ్రైవర్ పోనీ. అవసరంగా సూపర్ స్టార్ తో పోల్చేనే. నేను చెప్పే సుమతి, ఆ